జోగి రమేష్ గారికి అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మర్చిపోయారు ఆయన. ఇప్పుడు వచ్చేటప్పటికి ధర్మ పన్నాగాలన్నీ చెప్తా ఉన్నారు. నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు, నా కుమారుడు ఎలైట్ లో ఉద్యోగం చేశాడు, మళ్ళా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటే అరెస్ట్ చేశారని. మరి ఆ రోజున అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసే కుర్రాడిని ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు? అధికారం ఉంది కదా మనం. నేను ఆల్రెడీ దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టాను, నువ్వు నేను ఇద్దరం కలిపి నాతో పాటు తోడు దొంగ, నువ్వు ఇప్పుడు నుంచే ట్రైనింగ్ అవుదావు అని చెప్పి తీసుకొచ్చారా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తా ఉంది. ఇప్పుడు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వెళ్ళానని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్రశ్నించడానికి వెళ్ళిన రోజున ప్రెస్ లో మీరు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడుతా ఉన్నారు? ఒక భూమిని కొని అది వివాదాల్లో ఉందని, సిఐడి ఆధీనంలో ఉందని చెప్పి వాళ్ళకి తెలియని విషయం కాదు. కావాలని చెప్పి వేరే సర్వే నెంబర్ లో భూమి కొని పక్క ఆ సిఐడి భూములు ఏమైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్రమించి వాటిని అప్పనంగా అమ్మి ఈ రోజున కులం గురించి మాట్లాడుతా ఉన్నాడు. నేను ఒక బీసీని కాబట్టి, నేను ఒక గౌడ కులస్తుడిని కాబట్టి అని చెప్పి. అసలు నువ్వు గౌడ కులస్తుడు అయితే నువ్వు ఆ గౌడ కులంలో నుంచి పెరిగి పెద్దవాడు అయ్యి ఈ రోజున రాష్ట్ర మంత్రిగా ఎదిగి నువ్వు కనీసం నలుగురు గౌడ కులస్తులకైనా సాయం అందించావా జోగి రమేష్ గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరికి తెలియని ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను మైలవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉంటా. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మైలవరం నియోజకవర్గంలో ఎన్ని సబ్స్టేషన్లు ఏర్పాటైతే వాటన్నిటిలో కూడా 4-4 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వస్తాయి. సరే, వాటన్నిటినీ ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మైనార్టీలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలు మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబాల వాళ్ళకే నేను ఇప్పించున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయినప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఇతగాడు మంత్రిగా ఎలగబెడతా. నేను గతంలోనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే వెలగలేరు కాదు కౌలూరు సబ్స్టేషన్లో జీ కొండూరుకు సంబంధించి ఒక పత్రికా సోదరుడు, ఒక ఎస్సీ నిరుపేద సోదరుడికి సంబంధించిన కుమారుడికి నేను అవకాశం ఇచ్చేప్పుడు దాదాపుగా 7 మాసాలకు పూర్వం. అతను 7 మాసాలు పనిచేశాడు, 1 మాసం కూడా ఇక జీతం పడలా. జీతం పడే నెలలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవటం. అప్పుడే ఇంకొక సబ్స్టేషన్ ఏర్పడితే దాంట్లో వచ్చే 4 ఉద్యోగాలు, మొత్తం 5 ఉద్యోగాలు. ఏమైతే బేతపూడి నరసయ్య కుమారుడిని తొలగించి తనకు అనుకూలమైన ఒక కుర్రాడిని అక్కడ వేశాడు. ఈ కుర్రాడు 7 నెలల బట్టి పనిచేస్తుంటే కూడా చూడకుండా అతన్ని తీపిచ్చి తినక అనుకూలమైన ఒకటి. అట్లాగే ఇంకో 4 ఈ పోస్టులు కొత్త చోట వేయించాడు. ఎవరు వేయించాడు అంటే ఒకళ్ళు ఎక్కడో ఖమ్మం అంట, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో విజయవాడ లేకపోతే ఒంగోలు ఏదేదో చెప్పారు. అంతే తెప్పించి మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక్క కుర్రాడు కూడా ఉద్యోగం ఇప్పించపోలా. సరే, ఇప్పించపోయినది కాదు, లేదా జీ కొండూరు కుర్రాడికి ఇప్పించాడేం కాదు, కానీ ఈ 5 పోస్టులు 7-5 లో 35 లక్షలకు జోగి రమేష్ గారు అమ్మటం జరిగింది. నేను మళ్ళీ 2వసారి కూటమి అధికారంలోకి రావటం, నేను గెలిచిన తర్వాత సంబంధిత అధికారులను పిలిచి ఎప్పుడో 7 మాసాల క్రితం ఒక ఎస్సీ దళిత బిడ్డకు ఉద్యోగం ఇస్తే అతన్ని తీసి మీరు కొత్త కుర్రాడిని ఎందుకు పెట్టారు, తక్షణం తొలగించి ఆ పాత కుర్రాడినే ఉద్యోగ నియామకం చేయమని చెప్పి చెప్పారు. వెంటనే చేశారు. చేయగానే ఇక్కడ జరిగిన తంతు అందరూ రాష్ట్ర ప్రజలకు తెలియదు కాబట్టి మీరు గమనించాలి. ఈ సమావేశం ద్వారా వెంటనే మా జీ కొండూరుకు సంబంధించిన మా పెద్ద ఆయన హుజూర్ కొత్త కారుల్లో తిరుగు, మేమెవరూ బాధపడలా, ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న గౌడ సామాజిక వర్గాల వాళ్ళు ఎవరో కుళ్ళుకోవట్లా. ఎందుకంటే అతని నైజం ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎదుక దగ్గరగా చూశారు కదా, ప్రతి గౌడ సోదరుడికి తెలుసు. మొన్న కాదు కదా 2014లో అతను ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా ఒక్క గౌడ కులస్తుడు కూడా అతనికి ఓటు వేయలేదు. ఎందుకంటే అతని నైజం ఇక్కడ తెలుసు కాబట్టి. 2019లో అతను వచ్చి ఇక్కడ ఎన్ని చెప్పినా, ఎన్ని నా గురించి మీ పత్రికా సోదరుల దగ్గరే ఎన్ని వికారపు మాటలు, సాటి శాసనసభ్యుడు అని చూడకుండా ఏ రకంగా ప్రవర్తించాడో తెలుసు. ఇప్పుడు వచ్చి అతను చేసిన తప్పులు ఈ జిల్లాలో తెలియని వాళ్ళు లేరు. పెనం వెళ్ళి ఒక్క మాట అడగండి, వీరి నిజస్వరూపం తెలుస్తుంది. అట్లాగే పెనములూరు వెళ్ళి ఒక్క మాట అడగండి, వీరి నిజస్వరూపం తెలుస్తుంది. మైలవాడలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడిని అడగండి. ఒక దొంగల ముఠాను ఏర్పాటు చేసుకొని ఈ ముఠాతో విస్తృతంగా దోపిడీలు చేసి ఇప్పుడు విచారణ జరిగి అంతా ఆయన వ్యవహారాలు బయటపడేటప్పటికి కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గుణం కలిగినోడెవడు కులం గురించి మాట్లాడడు. జోగి రమేష్ కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ రోజు అతను గుణం గురించి ఆలోచించాలని రాష్ట్రంలో ఉన్న తెలియని గౌడ సోదరులకి మిగతా ప్రాంత ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ధర్మో రక్షతి రక్షిత,
నీ ధర్మాన్ని అనుసరించి చేస్తే ఏది జరగదు, నువ్వు అధర్మాన్ని పాల్పడ్డావు, తప్పులు చేసావు కాబట్టి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు నాయన, నువ్వు కులాన్ని అడ్డుపెట్టుకోవాలంటే నీ కులం నీకు వెనక రాదు, నీ నైజం తెలుసు కాబట్టి అని చెప్పి తెలియజేస్తాను. గౌడ కులస్తులందరికీ అతని నైజం తెలుసండి, అతను ఏ రకమైనటువంటి వ్యక్తితో ఏ రకంగా అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటాడో తెలుసు. ఇది కేవలం అతను చేసిన అరాచకాలకి చంద్రబాబు నాయుడు గారు టీడీఎల్పి సమావేశంలో ఒకటే చెప్పారు, చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళు తప్పితే మీరు శాసనసభ్యులు ఎవరు ఏ పొరపాటు చేసినా తప్పు చేసినా నేను ఊరుకోను, ఎవరు వాళ్ళు తప్పులు చేశారు కానీ మీరు తప్పులకు పాల్పడవద్దు అని చెప్పారు. అదే గనక అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్లిన రకంగానే ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి మేము అనుకుంటే ప్రతీకార దాడులకు పాల్పడాలంటే అతని ఇంటి మీదకి ఈ రోజు నన్ను నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి అడిగారు, మన నాయకుడి ఇంటి మీదకి వెళ్లి దాడులకు పాల్పడ్డాడు, ఆ రోజు అల్లర్లు సృష్టించాడు కాబట్టి ఇతని ఇంటి మీదకి మనం వెళ్లాలంటే వద్దు, ధర్మానుసారం వెళ్దాము, మనం అట్లాంటి పనులు చేయొద్దు అని చెప్పి నేను చెప్పాను. ఇతని మీద అన్యాయంగా అక్రమాలు కేసులు పెట్టాలని ఈ ప్రభుత్వానికి లేదు. నిన్న చెప్తున్నాడు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తారేమని ఎదురు చూస్తున్నాడు, ఇస్తాం జ్యోతి రమేష్ గారు, 7,000 ఇస్తా అన్నాం ఇచ్చాం, 4,000 ఇవ్వాలన్నాం ఇచ్చాం, ఉచిత బస్సు ప్రయాణం మొదలవబోతా ఉంది, ఒక్కొక్క పథకం కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. రేపు నుంచి 100 ప్రదేశాల్లో అర్బన్ ఏరియాల్లో వంద క్యాంటీన్లు పెడతా ఉన్నారు. జోగి రమేష్ గారికి అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మర్చిపోయారు ఆయన, ఇప్పుడు వచ్చేటప్పటికి ధర్మ పన్నాగాలన్నీ చెప్తా ఉన్నారు. నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు, నా కుమారుడు డెలైట్లో ఉద్యోగం చేశాడు, మళ్ళా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటే అరెస్ట్ చేశారని, మరి ఆ రోజున అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసే కుర్రాడిని ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు? అధికారం ఉంది కదా మనం, నేను ఆల్రెడీ దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టాను, నువ్వు నేను ఇద్దరం కలిపి నాతో పాటు తోడు దొంగ, నువ్వు ఇప్పుడు నుంచే ట్రైనింగ్ అవుదావు అని చెప్పి తీసుకొచ్చారా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తా ఉంది. ఇప్పుడు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వెళ్ళానని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్రశ్నించడానికి వెళ్ళిన రోజున ప్రెస్లో మీరు ఏం మాట్లాడారు, ఈరోజు ఏం మాట్లాడుతా ఉన్నారు? ఒక భూమిని కొని అది వివాదాల్లో ఉందని, సిఐడి ఆధీనంలో ఉందని చెప్పి వాళ్ళకి తెలియని విషయం కాదు, కావాలని చెప్పి వేరే సర్వే నెంబర్లో భూమి కొని పక్క ఆ సిఐడి భూములు ఏమైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్రమించి వాటిని అప్పనంగా అమ్మి ఈ రోజున కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఒక బీసీని కాబట్టి, నేను ఒక గౌడ కులస్తుడిని కాబట్టి అని చెప్పి. అసలు నువ్వు గౌడ కులస్తుడు అయితే నువ్వు ఆ గౌడ కులంలో నుంచి పెరిగి పెద్దవాడయ్యి ఈ రోజున రాష్ట్ర మంత్రిగా ఎదిగి నువ్వు కనీసం 4 గౌడ కులస్తులకైనా సాయం అందించావా జోగి రమేష్ గారని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరికి తెలియని ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను మైలవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉంటా, గడిచిన 5 కాలంలో మైలవరం నియోజకవర్గంలో ఎన్ని సబ్స్టేషన్లు ఏర్పాటైతే వాటన్నిటిలో కూడా 4 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వస్తాయి. సరే, వాటన్నిటిని ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మైనార్టీలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలు, మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబాల వాళ్ళకే నేను ఇప్పించున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయినప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఇతగాడు మంత్రిగా ఎలగబెడతా, నేను గతంలోనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే వెలగలేరు కాదు కౌలూరు సబ్స్టేషన్లో జీకొండూరుకు సంబంధించి ఒక పత్రికా సోదరుడు, ఒక ఎస్సీ నిరుపేద సోదరుడికి సంబంధించిన కుమారుడికి నేను అవకాశం ఇచ్చేప్పుడు దాదాపుగా 7 మాసాలకు పూర్వం. అతను 7 పనిచేశాడు, 1 కూడా జీతం పడలా. జీతం పడే నెలలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవటం, అప్పుడే ఇంకొక సబ్స్టేషన్ ఏర్పడితే దాంట్లో వచ్చి 4 మొత్తం 5 ఏమైతే బేతపూడి నరసయ్య కుమారుడిని తొలగించి తనకు అనుకూలమైన ఒక కుర్రాడిని అక్కడ వేశాడు. ఈ కుర్రాడు 7 నెలల బట్టి పనిచేస్తుంటే కూడా చూడకుండా అతన్ని తీపిచ్చి తినక అనుకూలమైన ఒకటి, అట్లాగే ఇంకో 4 ఈ పోస్టులు కొత్త చోట వేయించాడు. ఎవరై వేయించాడయ్య అంటే ఒకళ్ళు ఎక్కడో ఖమ్మం అంట, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో విజయవాడ లేకపోతే ఒంగోలు ఏదో చెప్పారు, అంతే తెప్పించి మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక్క కుర్రాడు కూడా ఉద్యోగం ఇప్పించపోలా, సరే ఇప్పించపోయినది కాదు, లేకపోతే జీకొండూరు కుర్రాడికి ఇప్పించాడని కాదు, కానీ ఈ 5 7,535,000 జోగి రమేష్ గారు అమ్మటం జరిగింది. నేను మళ్ళీ 2వ కూటమి అధికారంలోకి రావటం, నేను గెలిచిన తర్వాత సంబంధిత అధికారులను పిలిచి ఎప్పుడో 7 క్రితం ఒక ఎస్సీ దళిత బిడ్డకు ఉద్యోగం ఇస్తే అతన్ని తీసి మీరు కొత్త కుర్రాడు ఎందుకు పెట్టారు, తక్షణం తొలగించి ఆ పాత కుర్రాడునే ఉద్యోగ నియామకం చేయమని చెప్పి చెప్పారు, వెంటనే చేశారు.
చేయగానే ఇక్కడ జరిగిన తంతు అందరూ రాష్ట్ర ప్రజలకు తెలియదు కాబట్టి మీరు గమనించాలి. ఈ సమావేశం ద్వారా వెంటనే మా జీ కొండూరుకు సంబంధించిన మా పెద్ద ఆయన హుజూర్ కొత్త కారుల్లో తిరుగు, మేమెవరు బాధపడట్ల, ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న గౌడ సామాజిక వర్గాల వాళ్ళు ఎవరో కుళ్ళుకోవట్ల, ఎందుకంటే అతని నైజం ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎదుగుదల దగ్గరగా చూశారు కదా, ప్రతి గౌడ సోదరుడికి తెలుసు. మొన్న కాదు కదా 2014లో అతను ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా ఒక్క గౌడ కులస్తుడు కూడా అతనికి ఓటీ ఇలా, ఎందుకంటే అతను నైజం ఇక్కడ తెలుసు కాబట్టి. 2019లో అతను వచ్చి ఇక్కడ ఎన్ని చెప్పినా, ఎన్ని నా గురించి మీ పత్రికా సోదరుల దగ్గరే ఎన్ని వికారపు మాటలు, సాటి శాసనసభ్యుడు అని చూడకుండా ఏ రకంగా ప్రవర్తించాడో తెలుసు. ఇప్పుడు వచ్చి అతను చేసిన తప్పులు ఈ జిల్లాలో తెలియని వాళ్ళు లేరు. పెడన వెళ్ళి ఒక్క మాట అడగండి, వీరి నిజస్వరూపం తెలుస్తుంది. అట్లాగే పెనమలూరు వెళ్ళి ఒక్క మాట అడగండి, వీరి నిజస్వరూపం తెలుస్తుంది. మైలవాడలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడిని అడగండి, ఒక దొంగల ముఠాను ఏర్పాటు చేసుకుని ఈ ముఠాతో విస్తృతంగా దోపిడీలు చేసి ఇప్పుడు విచారణ జరిగి అంతా ఆయన వ్యవహారాలు బయటపడేటప్పటికి కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గుణం కలిగినోడెవడు కులం గురించి మాట్లాడడు. జోగి రమేష్ కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ రోజు అతను గుణం గురించి ఆలోచించాలని రాష్ట్రంలో ఉన్న తెలియని గౌడ సోదరులకి, మిగతా ప్రాంత ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ధర్మో రక్షతి రక్షిత, నీ ధర్మాన్ని అనుసరించి చేస్తే ఏది జరగదు. నువ్వు అధర్మాన్ని పాల్పడ్డావు, తప్పులు చేసావు కాబట్టి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు నాయన. నువ్వు కులాన్ని అడ్డుపెట్టుకోవాలంటే నీ కులం నీకు వెనక రాదు, నీ నైజం తెలుసు కాబట్టి అని చెప్పి తెలియజేస్తావు. గౌడ కులస్తులందరికీ అతని నైజం తెలుసండి. అతను ఏ రకమైనటువంటి వ్యక్తితో ఏ రకంగా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడో తెలుసు. ఇది